ఆత్మకు అత్యంత ప్రియులైన వెలుతురు అనుదిన వాక్యదైన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా మత్తయి సువార్త 18:21 నుంచి చిట్ట చివరి 35 వరకు మనం ధ్యానం చేయాలి. వీటిని మనం 3 భాగాలుగా విభజించవచ్చు. 22, 23 నుంచి 27 ఒక యజమాని లేకపోతే రాజు తనకి బాకీ ఉన్న ఒక సేవకుడిని క్షమించడం తన మీద దయ చూపించి అది కనిపిస్తుంది. 28 నుంచి 30 ఈ సేవకుడికి మరొక సేవకుడు బాకీ ఉంటాడు, అతన్ని చెరసాలకు అప్పగిస్తాడు తను బాకీ కట్టకపోతే, దాని గురించి మాట్లాడుతూ ఉంటుంది. 32 నుంచి 33 చూస్తే మరలా తిరిగి ఇదే యజమాని లేకపోతే రాజు మొదటి సేవకుడిని మళ్ళీ చెరసాల్లో వేయించడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మన ధ్యానాంశంలో భాగంగా ఈ వచనాలు మొత్తానికి ఈ పారాగ్రాఫ్కి మనం ఒక పేరు కనుక పెడితే అవధులు లేని క్షమాపణ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మత్తయి సువార్త 18:21-35 అంటే అన్లిమిటెడ్ ఫర్గివ్నెస్ అన్నమాట, సరిహద్దులు లేనటువంటి క్షమాపణ, అవధులు లేని క్షమాపణ గురించి. ఒక వ్యక్తిని మనం ఎలా క్షమించాలి, ఎంత మట్టుకు తనను మనం సహించాలి అనే దాని గురించి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. 21 చదువుతూ ఉంటే, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువ, నా సహోదరుడు నా ఎడల తప్పుదం చేసినడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను, 7 మట్టుక అని అడిగాను. ఇక్కడ పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమనంటే, నా సహోదరుడు నా ఎడల తప్పుదం చేస్తే, నిన్నటి తరగతిలో మనం చూసాం, 15 మనం చూసాం, ఒక సహోదరుడు తప్పుదం చేస్తే అతను మనం ఏ విధంగా కౌన్సిల్ చేయాలి, ఎలా సంఘ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, ఒకళ్ళంగా వెళ్ళి అతనితో మాట్లాడాలి, తర్వాత చిన్న గుంపును తీసుకుని వెళ్ళి తనతో మాట్లాడాలి, సంఘం మొత్తం వెళ్ళి తనతో మాట్లాడాలి. ఈ 3 ఫేజుల్లో ఆ వ్యక్తి కనుక తను తను సరి చేసుకోకపోతే అతన్ని అన్యునిగా వెంచి సంఘానికి వెలుపుటించాలని నిన్నటి తరగతిలో సంఘ క్రమశిక్షణ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు పేతురు అదే విషయాన్ని ప్రస్తావిస్తుంటాడు. ఒక సహోదరుడు నాయడల తప్పిదం చేస్తే ఎన్నిసార్లు అతను నేను క్షమించాలి, 7 క్షమించే సరిపోతుందా అని పేతురు ఈ ప్రశ్న అడుగుతున్నారు. అంటే ఒక వ్యక్తిని క్షమించాల్సిన అవసరత ఖచ్చితంగా ఉంది. ఆ వ్యక్తిని క్షమించలేకపోతే మనలోనే ఏదో సమస్య ఉన్నట్టు, ప్రాబ్లం మనలోనే ఉంది కానీ ఆ వ్యక్తిలో లేదు అన్న సంగతిని మనం గమనించాలి. అయితే పేతురు ఈ క్షమించడానికి ఒక నెంబర్ని ముడిపెట్టి మాట్లాడుతున్నాడు. 7 క్షమిస్తే సరిపోతుందా, 8వ ఆ వ్యక్తి మీద యాక్షన్ ఏమన్నా తీసుకోవచ్చా అన్న ధోరణిలో పేతురు ఆ ప్రశ్న అడుగుతున్నాడు. దానికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న ఆన్సర్ను కనుక మనం గమనిస్తే 22వ అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మట్టుకే కాదు 70 మట్టుకని నీతో చెప్పుచున్నాను. పేతురు 7 కాదు 70 మట్టుకి ఆ వ్యక్తిని నువ్వు క్షమించాలి. 70 అంటే సుమారు నెంబర్ కనుక మనం చూసుకుంటే ప్రతిరోజుకి 7 అనుకుంటే 70 490 అనే నెంబర్ గురించి కాదు దేవుడు మాట్లాడేది. దాని ఉద్దేశం ఏంటంటే అన్నిసార్లు ఆ వ్యక్తిని క్షమిస్తే తర్వాత మన ఎడల తప్పుదం చేస్తే ఆ వ్యక్తిని క్షమించడం అలవాటు అయిపోతుంది. అంటే లెక్కలేనన్ని మార్లు ఆ వ్యక్తిని మనం క్షమించాలి. దాన్నే అవధులు లేని క్షమాపణ అంటాం, నంబర్తో పని లేని క్షమాపణ. ఒక్కసారి కాదు, 2 కాదు, ఎన్నిసార్లు నీ ఎడల తప్పుదం చేస్తే మనం కలిగి ఉండాల్సిన గుణం ఏంటంటే క్షమా హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఈ హృదయం యేసుక్రీస్తు ప్రభువారిది. ఎవరైతే రక్షించబడ్డారో ఆ వ్యక్తి ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకుంటున్నాడు. కాబట్టి గతంలోనేమో క్షమించలేని తత్వం ఉంది. యేసుప్రభువును రక్షకుడికి అంగీకరించే ముందు, యేసుప్రభువును రక్షకుడికి అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు. లేఖనాలతో సహవాసం ఉంది, దేవునితో సహవాసం ఉంది. కాబట్టి క్షమా హృదయాన్ని మనలో దేవుడు కలిగిస్తాడు. కాబట్టి ఆ వ్యక్తిని లెక్కలేనన్ని మార్లు మన జీవితాంతం మట్టుకు క్షమిస్తూనే ఉండాలి అన్నది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జవాబు. అది ఆ నెంబర్ని 70 మార్లు మట్టుకు అనేది దేవుడు లెక్కలేనన్ని సార్లు ఆయన క్షమించాలన్నదాన్ని అలంకారప్రాయంగా వాడారు, కానీ అది నెంబర్తో పని లేదనేది మనం గమనించాలి. అయితే క్షమించడంలోని కొన్ని దశలు ఉన్నాయి, వాటిని 3 దశలుగా విభజిస్తే, మొదటిది ఎఫెసీయుల రాసిన పత్రిక 4:32 ఒక విషయాన్ని మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 మనం చూడాలి. చివరి వచనం అది, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. ఇక్కడ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలన్నమాట, ఒక సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే అతన్ని నా హృదయంలో వెంటనే క్షమించాలి,
అలా చేయటం నాలోని కఠినత్వాన్ని, నాలోని క్షమించలేని తత్వం నుండి నన్ను విడిపిస్తుంది. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనసు. ఎలా క్షమించాలంట? ఒక నీడల ఒకడు దయ కలిగి కరుణా హృదయంతో దేవుడు క్రీస్తునందు మనల్ని క్షమించినట్టుగా యేసుక్రీస్తులో మనకెంత క్షమాపణ వచ్చిందో, మన పాపాలన్నీ ఆయన క్షమించాడు, మన అపరాధాలన్నీ క్షమించాడు, మన అవిధేయతలన్నీ క్షమించాడు. తెలిసి తెలిసి మనం పాపం చేసాం, తెలిసి తెలిసి మనం ఆయనకి అవిధేయత చూపించాం, వాటన్నిటిని దేవుడు యేసుక్రీస్తులో నన్ను క్షమించాడు. కాబట్టి నేను కూడా నా తోటి సహోదరుణ్ణి, తోటి సహోదరిని నా ఎడల తప్పుదించేస్తే నేను అతన్ని నా హృదయపూర్వకంగా క్షమించాలి. ఇది యేసుక్రీస్తు ప్రభువారి మనసు. ఒకవేళ ఆ వ్యక్తిని నేను క్షమించలేకపోతే అది నాలో ఉన్న కఠినత్వాన్ని, క్షమించలేని గుణాన్ని చూపిస్తుంది. కానీ ప్రాబ్లం తనలో లేదు, నాలోనే సమస్య ఉందనేది గమనించి నేనే వెళ్ళి దేవుని దగ్గర సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తిని హృదయపూర్వకంగా క్షమించలేకపోతే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, క్షమాపణ హృదయం వచ్చేంత మట్టుకి ఆ వ్యక్తి మనం ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందున దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. మన శరీరం నల్లగొట్టుకొని ఆ వ్యక్తిపై మనకి క్షమాహృదయం వచ్చేంత మట్టుకి మనం ప్రభువారి దగ్గర గడపాల్సిన అవసరం ఉంది. ఇది మొదటి విషయం. రెండోది లోకా సువార్త 17:3 కనుక మనం చూస్తే, లోకా సువార్త 17:3 మనం చూడాలి. దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండండి. నీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. దేవుడు ఏమన్నాడంటే, నా హృదయంలో అతన్ని క్షమించినప్పుడు నిన్ను క్షమించాను అని అతనికి చెప్పనవసరం లేదు. అతడు పశ్చాత్తాపం చెందే వరకు నిన్ను క్షమించాను అని బయటికి చెప్పడం నైతికంగా మంచి పద్ధతి కాదు. కనుక అతని దగ్గరికి వెళ్ళి అతడు తప్పు తెలుసుకుంటాడన్న నమ్మకంతో ప్రేమతో అతన్ని గద్దించాలంట. అంటే ఆ వ్యక్తి పశ్చాత్తాపడకముందే వెళ్ళిపోయి నేను నిన్ను క్షమించాను అని అనైతికత్వంతో ఆ వ్యక్తి ఎదుట మనం ప్రవర్తించాల్సిన పని లేదు. మన హృదయంలో క్షమించాలి. ఆ వ్యక్తికి నిజంగా తన దగ్గరికి వెళ్ళి అతడు తప్పు తెలుసుకుంటాడన్న నమ్మకం వచ్చినప్పుడు ప్రేమతో అతన్ని మనం వెళ్ళి గద్దించాలి. ఇది రెండో విషయం. మూడో విషయాన్ని చూస్తే, ఈ లోకసువార్త 17:4 చూస్తే, అతడు ఒక దినమున 7 నీ ఎడల తప్పిదం చేసి 7 నీ వైపు తిరిగి మారు మనసు పొందితునని అనిన ఎడల అతన్ని క్షమించాలి. ఒకరోజు మొత్తంలో నీ ఎడల తప్పిదం చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ దేవుడు అలంకారపాయకంగా నంబర్ని వాడాడు, కానీ సంఖ్యతో మనకి పని లేదు. అంటే ఆ వ్యక్తిని ఎడల తప్పిదం చేసి సారీ అని చెప్తే నువ్వు కూడా ఆ వ్యక్తిని హృదయంలో క్షమించాలి. కానీ ఆ వ్యక్తి మీద కష్టం పెట్టుకొని, ఆ వ్యక్తి మీద ఆయాసం పెట్టుకొని, దాంతో మనం కక్షి సాధింపు చర్యలు దాన్ని ఆ విధంగా ఒక విశ్వాసి తీసుకోవాల్సిన పని లేదు. కాబట్టి అతడు క్షమాపణ చెప్పి తన పాపాన్ని ఒప్పుకున్న వెంటనే నిన్ను క్షమించానని అప్పుడు చెప్పాలి. ఇది యేసుక్రీస్తు ప్రభువారు క్షమాపణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా ఒక వ్యక్తిని మనం క్షమించాలి. అతను మనం క్షమించలేనప్పుడు ఆ క్షమాపణ హృదయం వచ్చేంత మట్టుకు మనం దేవుని దగ్గర ప్రార్థనలో మనం ఖచ్చితంగా గడపాలి, గడపాల్సిన అవసరం ఉంది. రండి మళ్ళీ మనం తిరిగి మన లేఖన భాగంలోకి వెళ్దాం. 21:22 చూస్తే, మత్తయి 18:10 అయితే 23 నుంచి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకరాజ్య ఉపమానం గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ చూస్తే గనక, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. ఇక్కడ పరలోకాన్ని ఉపమాన రూపకంగా దేవుడు ఎలా ఉందంటే, పరలోక రాజ్యం తన దాసుల దగ్గర బాకీ వసూలు చేసుకోవటానికి, లెక్కలు సరి చూసుకోవటానికి ఉన్న పోలిన ఒక రాజును పోలి ఉంది అని మాట్లాడుతున్నాడు. అంటే ఈ దీని గురించి కనుక మనం చూస్తే ఎలా ఆ రాజు చర్యలు తీసుకున్నాడో మనం చూస్తే, అంటే మనం క్షమాపణ గురించి మాట్లాడు ప్యాసేజ్ అంతా దేవుడు డీల్ చేస్తూ ఉన్నాడు. 24 నుంచి, అతడు లెక్క చూసుకుని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడును. ఆ రాజుగారి కంట చాలామంది బాకీలు ఉన్నారు. తన దగ్గర ఒక అతను ఎంత బాకీ ఉన్నాడంటే, ఇక్కడ చెప్పారు 10,000 తలాంతులు. కింద పుట్నోట్లో మనం చూస్తే ఒక్కొక్క తలాంతు ఇంచుమించు 3,600 రూపాయలు. ఒక్కొక్క తలంతు 3,600 రూపాయన 10,000 తలంతులు మొత్తం కలిపి 3,60,00,000 అవుతాయి సుమారుగా. అంటే అంత పెద్ద మొత్తం. ఆ రోజుల్లో గలీలియా మొత్తం సంవత్సర ఆదాయమే, రాష్ట్ర మొత్తం ఆదాయం 300 తలాంతులేనంట. కానీ దేవుడు ఇంత పెద్ద మొత్తాన్ని గురించి ఆ ఉపమాన రూపకంగా వాళ్ళతో చెప్తున్నాడు. 3,60,00,000 అంటే ఒక రాష్ట్రం ఆదాయమే 300 తలాంతులు దాటట్లేదు. అటువంటిది 3,60,00,000 తలాంతులు ఈ వ్యక్తి బాకీ ఉన్నాడు. అంటే ఇంతను తన వెల బాకీ చెల్లించలేని స్థితిలో ఉన్నాడు అన్నదాన్ని మనం గమనించాలని దేవుడు ఈ ఉపమానాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటే తన దగ్గర చాలామంది బాకీ ఉన్నాడు, చాలామంది రుణపడి ఉన్నారు. ఒక వ్యక్తి 10,000 తలాంతులు బాకీ ఉంటే ఆ వ్యక్తి అతని దగ్గరికి తేబడ్డాడు. రాజు యొక్క సేవకులు ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి రాజు ఎదుటి నిలబడ్డాడు.
రాజు ఎదురు నిలబెట్టేటప్పుడు రాజు అడుగుతున్నాడు, నువ్వు 10,000 తలాంతులు బాకీ ఉన్నావు, తీసుకొని చాలా రోజులైంది, నా తలాంతులు తిరిగి నాకు మొత్తం ఇచ్చేయి అని ఆ సేవకుణ్ణి అడిగాడు. 25వ వచనంలో, అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తు నమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించను. అంటే 25వ వచనంలో చాలా సీరియస్గా ఏమన్నాడంటే, నువ్వు బాకీ ఉన్నావు, చెల్లించలేకపోతే కనుక నువ్వు, నీ భార్య, నీ పిల్లలు మొత్తం నా దగ్గర, ఇక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళని కూడా తీసుకురండి, నా దగ్గర మీరు పాలేరుతానమో లేకపోతే నా దగ్గర పనిచేసి ఆ బాకీ మొత్తం చెల్లించాల్సిన అవసరత మీకుంది. అంటే దేవుడు సీరియస్గా తనకు రావాల్సిన వాటిని తను రాబట్టుకుంటున్నాడు. తాము ఉచితంగా క్షమాపణ పొందిన వారు తమ క్షమించలేని గుణం వలన పొందిన పర్యవసానాలను గురించి వారిని హెచ్చరించటకు పరలోకరాజ్యం అన్న ఉపమానాన్ని దేవుడు ఇక్కడ చెప్పాడని కొంతమంది బైబిల్ పండితులు అంటారు. అంటే మనం ఉచితంగా క్షమాపణ పొందాం, తమ క్షమించలేని గుణం వలన కొన్ని పర్యవసానాలు ఆ రాజు దగ్గర నుంచి ఆ సేవకుడు ఏ విధంగా అయితే పొందుకుంటున్నాడో, క్షమించలేని గుణం ఉన్నదాన్ని బట్టి ఎంత పర్యవసానం, ఎన్ని ఫలితాలు, దుష్ఫలితాలు మనం బేరు చేయాల్సి వస్తుందో ఈ పరలోక రాజ్యం అన్న ఉపమానాన్ని దేవుడు చెప్తున్నాడు. అంటే క్షమించడం అనేది పరలోక ప్రార్థన దేవుడు చెప్పాడు. మత్తయి సువార్తలో మనం చూసాం, గతంలో కొన్ని తరగతుల్లో మనం చూసాం. దాంట్లో పరలోక ప్రార్థనలో 5వ అంశాన్ని కనుక చూస్తే, మా రుణాలు మేము క్షమించినట్టుగా, ఇతరుల రుణాలు మేము క్షమించినట్టుగా మీరు మా రుణాలు మీరు క్షమించండి. అంటే ఇతరులు మేము క్షమించినట్టుగా మీరు ఏం చేయాలంట, మమ్మల్ని క్షమించండి అన్న ప్రార్థన, పరలోక ప్రార్థనల అంశం మనకు కనపడుతుంది. అంటే ప్రపోర్షనాలిటీ అనమాట, అనులోమానుపాతం. ఇతరులు మేము క్షమించుతూ ఎంత క్షమించగలిగితే మీరు కూడా మమ్మల్ని అంత క్షమించాలి. అంటే మీరు మమ్మల్ని పూర్తిగా క్షమించాలంటే ఇతరులు కూడా మేము పూర్తిగా క్షమించాలి, మీ ఇతరులు మేము సగమే క్షమిస్తే మీరు కూడా మమ్మల్ని సగమే క్షమించాలి అని పరలోక ప్రార్థనలో దేవుడు మనకు నేర్పుతున్నాడంటే, క్షమించడం అనేది ఎంత సీరియస్ విషయమో మనం అర్థం చేసుకోవాలి. అది క్యాన్సర్ గడ్డ లాంటిది, అది మన హృదయంలో ఉంటే మిగతా శరీర భాగాలను కూడా డ్యామేజ్ చేస్తుంది క్యాన్సర్ గడ్డ. ఒకవేళ క్షమించలేని తత్వం మనలో ఉంటే మన ఆత్మీయ స్థితిని అధాపాతాలానికి అది తీసుకెళ్తుంది, కానీ దేవునికి మహిమకరంగా మనం ఉండేటట్లుగా ఈ క్షమించలేని తత్వం చేయదు అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ దాసుడు ముక్కుపిండి దేవు ఆ రాజు వసూలు చేయాలనుకుంటున్నాడు, ఎందుకంటే అతడు బాకీ ఉన్నాడు, చెల్లించే స్థితిలో తను లేకపోతే తన భార్యనైనా తన పిల్లల్ని వాని కలిగిన యావత్తు అమ్మి అప్పు తీర్చాలని అక్కడ ఆజ్ఞను జారీ చేశాడు. ఇది రాజుగారి పరిస్థితి. ఇప్పుడు ఈ సేవకుడు 26వ వచనంలో ఏం చేస్తున్నాడంటే, కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలిపడి మొక్కి, నాయడలు ఓర్చుకొనుము, నీకంతయు చెల్లింతునని చెప్పగా. ఇక్కడ దాసుడు రాజుగారిని, తన యజమానిని రిక్వెస్ట్ చేస్తున్నాడు, బతిమలాడుతున్నాడు, సాగిలి పడ్డాడు, అయ్యా నేను కొంత సమయం నాకు ఇవ్వు, నేను నీ రూపాయితో సహా నీ బాకీ అంత నేను చెల్లిస్తా, నాకు కొంత సమయం ఇవ్వని బ్రతుకులాడి ఆ రాజుగారి దగ్గర సాగిలిపడి రిక్వెస్ట్ చేస్తే ఆ రాజుగారు తన మీద జాలి కలిగి తన మీద దయ చూపించి నిజంగా తను బాకీ చెల్లించలేని స్థితిలో ఉన్నాడని గుర్తెరిగి 27వ వచనంలో ఆ రాజుగారు ఏం చేశారంటే, ఆ దాసుని యజమానుడు కనికరపడి వాడిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాడు. ఇక్కడ రాజుగారి యొక్క క్షమా హృదయం, రాజుగారి యొక్క దయ కలిగిన హృదయాన్ని మనం అర్థం చేసుకుంటే, నిజంగా 10,000 తలాంతులు ఇతను బాకీ పడ్డాడు, చెల్లించలేని స్థితిలో ఉంటే ఆ రాజుగారు దయ చూపించి తన మీద జాలిపడి క్షమించాడు. అతన్ని క్షమించడం అనేది కృపకు సంబంధించిన అంశమే కానీ న్యాయానికి సంబంధించింది కాదు. అతను క్షమించడం అనేది కృపకు సంబంధించింది. ఇక్కడ న్యాయానికి 10,000 తలాంతులో 11,000 తలాంతులో ఇది న్యాయపరమైన సమస్య కాదు, ఇది కృపకు సంబంధించింది. అతడు నిస్సహాయుడిగా ఉన్నాడు, చెల్లించలేని స్థితిలో ఉన్నాడు, కాబట్టి ఆ రాజు దయ చూపించి తనకున్న బాకీ మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేసి క్షమించేశాడు. దీనికి మార్టిన్ లూథర్ అనే భక్తుడు ఏమంటాడంటే, మనందరం దేవుని ముందు భిక్షగాళమే, దేవుని ముందు భిక్షగాళమే. ఆయనకు మనం ఎంతగానో రుణపడి ఉన్నాం, మన జీవితాంతం ఆయనకు మనం సేవ చేస్తున్నప్పటికీ ఆ బాకీ మనం చెల్లించలేము. కీర్తనకారుడు ఏమంటాడంటే, ఒకని ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. ఒకరిని విమోచించిన విమోచన క్రయధనం అంట చాలా గొప్పది. యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి మనల్ని విమోచించిన విమోచన యొక్క క్రయధనం రేటు చాలా గొప్పది, అది ఎన్నటికీ తీరదు, అట్లాగే మిగిలిపోతుంది అనేది గమనించాలి. మార్టిన్ లూథర్ అదే అంటాడు, మనం దేవుని ముందు భిక్షగాళంగా చేతులు కట్టుకొని నిలబడాలి, ఎంత చేసినప్పటికీ ఆయన బాకీ మనం తీర్చలేమంటాడు. ఇది రాజుగారు అతన్ని క్షమించడానికి సంబంధించింది. చాలా క్షమించాడు, ఎక్కువగా క్షమించాడు, 10,000 తలాంతులు క్షమించాడు. ఇది మొదటి భాగం. అయితే ఈ క్షమించబడిన దాసుడికి మరొక దాసుడు ఉన్నాడంట, అతడు తనకి బాకీ ఉన్నాడు. చూడండి 20
ఏడవ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆ దాసుని యజమానుడు కనికరపడి వాడిని విడిచిపెట్టి వాడిని అప్పు క్షమించాడు. 28లో అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన దోటి దాసుల్లో ఒకని చూసి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లించుమనెను. ఇక్కడ చూడండి ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు. ఇతనికి 10,000 తలాంతులు యజమాని క్షమించాడు. అయితే ఈ దాసుని కంట 100 దేనారాలు కింద పుట్నోట్లో మనం చూస్తే చాలా తక్కువ, 60 రూపాయి. అంటే రూపాయల్లో మారిస్తే కనుక సుమారు 50 రూపాయలు. అంటే 100 దేనారాలు అంటే 50 రూపాయలు. 10,000 తలాంతులు అంటే సుమారు 3 కోట్ల 60 లక్షలు. ఆ యజమాని 3 కోట్ల 60 లక్షలు ఇతన్ని క్షమిస్తే కట్టలేని స్థితిలో ఈ వ్యక్తి తనకు చాలా చిన్న మొత్తం అంటే 50 రూపాయలు ఇంచుమించు 50 రూపాయలు అప్పు ఉన్న ఒక దాసుడి దగ్గరికి వెళ్ళిపోయి అతన్ని గొంతు పట్టుకొని ఏమన్నాడంట, నీవు నాకు అచ్చినది చెల్లించు, అంటే నువ్వు నాకు కట్టాల్సిన 50 రూపాయలు కట్టు అని అతన్ని గొంతు పట్టుకొని సీరియస్గా అడుగుతున్నాడు అనమాట. ఆ విషయాన్ని సీరియస్గా అడుగుతూ ఉంటే ఆ దాసుడు 29వ వచనం అంటున్నాడు, అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి నా ఎడలు ఓర్చుకొనుము నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను. ఇక్కడ ఆ దాసుడు కూడా మొదటి దాసులాగానే, అయ్యా కొద్దిగా నువ్వు ఓర్చుకో, నేను ప్రస్తుతం కట్టలేని స్థితిలో ఉన్నా, నువ్వు కొంత సమయం నాకు ఇస్తే నేను నీ బాకీ తీరుస్తాను అని ఈ వ్యక్తి ఆ దాసుని రిక్వెస్ట్ చేశాడు. బాకీ ఉంది ఎంతంటే 50 రూపాయలే. అయితే అంతకుముందే క్షమాపణ పొందుకున్న ఆ దాసుడు దాన్ని మర్చిపోయి దాని పరిచయం పెట్టి ఇతన్ని క్షమించలేక 30వ వచనంలో ఏం చేశాడంటే, అతడు చెల్లించేంత మట్టుకి చెరసాల్లో వేయించేశాడు అనమాట. అంటే అతన్ని జైల్లో పెట్టాడు. వాస్తవానికి అతను జైల్లో ఉంటే తను తన జీవితాంతం ఆ బాకీ తీర్చలేడు, ఎందుకంటే బయటకెళ్ళి ఏదైనా ఉద్యోగమో పనో చేసుకునే అవకాశం లేదు. తను చెరసాల్లో వేయబడ్డాడు, తన భార్య పిల్లలంతా తనకు దూరంగా ఉన్నారు. కాబట్టి తన జీవితాంతం ఆ చెరసాల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి, అంత కఠినమైన శిక్ష ఆ దాసుని ఎడల అతను చూపించాడు. అంటే తనకున్న పెద్ద మొత్తం క్షమించాడు ఒక యజమాని అన్నది మర్చిపోయాడు, తన ఎడల అప్పుబడిన ఒక వ్యక్తిని ఓర్చుకోలేక క్షమించలేక తన గొంతు పట్టుకొని అడిగి కొంత సమయం ఇవ్వమన్నా కానీ ఆ రిక్వెస్ట్ని కూడా పక్కన పెట్టి అతడు చెల్లించేంత మట్టుకి చెరసాల్లో అతన్ని వేయించాడు. అంటే ఈ వ్యక్తి ఎంత కృతజ్ఞత హీనుడిగా ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. దేని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అంటే, ఎలా ఎంత మట్టుకు ఒక వ్యక్తిని మనం క్షమించాలి, అవధులు లేకుండా క్షమించాలి, అది దేవుని యొక్క హృదయం అన్నదాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇది రెండో భాగం. మూడో భాగంలో ఈ విషయం రాజుగారికి తెలిసింది. కొంతమంది సేవకులు వెళ్ళి రాజుగారితో చెప్పారు, అయ్యా నువ్వు నిన్నటి దినాన్న క్షమించిన 10,000 తలాంతులు ఒక వ్యక్తి దగ్గర క్షమించావు కదా, నీ దాసులు ఒక వ్యక్తి దగ్గర, ఆ వ్యక్తికి మరొక వ్యక్తి బాకీ ఉన్నాడు, 50 రూపాయలు బాకీ ఉంటే ఆ బాకీని తను క్షమించలేక ఆ వ్యక్తిని చెరసాల్లో వేయించాడు అన్న సంగతి తనకున్న సేవకులు వెళ్ళి రాజుకు చెప్పారు. చాలా బాధపడ్డారు సేవకులు కూడా, ఎంత కఠినంగా ఈ దాసుడు వ్యవహరించాడేంటని. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న రాజుగారు యజమానుడు ఏం చేస్తున్నాడంటే 32వ వచనంలో, అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటేవు గనుక నీ అప్పంతయు క్షమించి తిని. నువ్వు నన్ను రిక్వెస్ట్ చేసావు, నీ అప్పంతా పెద్ద మొత్తం క్షమించా, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోటిదాసు కరుణింపవలసి ఉండను కదా అని వానితో చెప్పాను. నేను నిన్ను ఎంతైతే క్షమించానో నేను నిన్ను నీ మీద కరుణ చూపించినట్టుగా, నీ మీద జాలి చూపించినట్టుగా నువ్వు కూడా ఇతరులను క్షమించాలి, ఇతరుల మీద జాలి చూపించాలి కదా, అలా ఎందుకు చేయలేదు అంటే, ఎక్కువ క్షమాపణలు పొందుకున్నాం కాబట్టి ఎక్కువ క్షమించాలి. నేను 10,000 తలాంతులు క్షమిస్తే ఆఫ్టర్ ఆల్ నువ్వు 50 రూపాయలు క్షమించలేకపోయావా, ఎందుకని అంత కఠినంగా వ్యవహరించావు, నువ్వు చెడ్డదాసుడివి అని రాజుగారు అంట. అతడు కడపటి కాసు చెల్లించేంత మట్టుకి ఆ వ్యక్తిని తిరిగి చెరసాల్లో వేయించాడు. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చున్నదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వానిని అప్పగించెను, బాధపరిచే వారికి వారిని అప్పగించాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన పరలోకరాజ్య ఉపమానం. ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పాడు దేవుడు మనం గమనించాలి. తాము ఉచితంగా క్షమాపణ పొందిన వారు తమ క్షమించలేని గుణం వలన పొందిన పర్యవసానాలను గూర్చి వారిని హెచ్చరించడానికి ఈ ఉపమానాన్ని దేవుడు చెప్పాడు. ఈ దాసుడు మొదటగా యజమానికి 10,000 తలాంతులు అప్పున్నాడు. తను చెల్లించలేని పరిస్థితుల్లో చేతులు కట్టుకొని నిలబడితే ఆ యజమాని తన మీద కనికరిపడి తన మొత్తాన్ని క్షమించి ఇక నువ్వు కట్టాల్సిన పని లేదన్నాడు. అయితే ఇతను యజమాని క్షమించాడు. ఈ వ్యక్తికి ఒక వ్యక్తి 50 రూపాయలు మాత్రమే బాకీ ఉన్నాడు. ఆ కొద్ది మొత్తాన్ని ఇతను క్షమించలేని తత్వాన్ని బట్టి తిరిగి ఈ దాసుడు చెరసాల్లో వేయబడ్డాడు. అంటే ఇతను దాని పర్యవసానాలు పొందుకున్నాడు. అంటే క్షమించలేని గుణం మనలో ఉంటే దాని పర్యవసానాలు ఉంటాయి అన్నది ఈ ఉపమాన యొక్క సారాంశం. కాబట్టి క్షమించలేని తత్వం ఏ విశ్వాసులు కూడా ఉండడానికి వీల్లేదు.
వాస్తవానికి అది మనకు అసాధ్యమే. పాపము నైజం మనలో ఉంది కాబట్టి ఇది మనుషులకు అసాధ్యమే. ఏ వ్యక్తి తన తోటి వ్యక్తిని హృదయపూర్వకంగా 100% క్షమించలేడు? ఇది పాపం వల్ల మనకు వచ్చిన భ్రష్టత్వం. అయితే రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు. దేవుడు మనకి నూతన స్వభావం, నవీన స్వభావాన్ని ధరింపజేశాడు. కాబట్టి దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనకి 100% క్షమించడం దేవుని కృపను బట్టి ఇప్పుడు మనకు సాధ్యపడింది అనేది మనం గమనించాలి. ఒకవేళ క్షమించలేని తత్వం మనలో ఉంటే ఆ సమస్య మనలోనే ఉంది అనేది మనం గమనించాలి. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో చూస్తే రాజు ఎవరంటే దేవుడు. తన సేవకులందరూ తాము తిరిగి చెల్లించలేనంత పాపం అనే బాకీ పడ్డారు దేవునికి. తన ఆశ్చర్యకరమైన కృప కరికరంతో ప్రభువు ఆ బాకీ చెల్లించి యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో ఆ బాకీ చెల్లించి పూర్తి క్షమాపణను మనకు అనుగ్రహించారు. కాబట్టి సేవకులకు ఎవరైనా తమ ఎడల తప్పు చేస్తే, తప్పు కాని పాపం కానీ చేస్తే వారిని క్షమించాలి. ఎందుకంటే దేవుడు అంతకంటే ఎక్కువ తనను క్షమించాడు. క్షమించకపోతే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంది అనేది మనం గమనించాలి. నిజంగా మనం పాపం అనే బాకీ పడ్డాం. పాపం అనే ఆ యొక్క అప్పుని ఎప్పటికి కూడా మనం తీర్చలేనంత నిస్సహాయం అయిపోయాం. అరికాల నుంచి నన్నెత్తి వరకు పాపం అంతా నిండుకొని ఉంది. మన నీతిక్రియలు మనల్ని బాగు చేయలేకపోతున్నాయి, పాపం తీసుకెళ్లేకపోతున్నాయి. మన ధర్మకార్యాలు మన పాపాన్ని తీసుకెళ్లేకపోతున్నాయి. మన బలులు, మన అర్పణలు, మన మొక్కుబడులు ఏవి కూడా మన పాపాన్ని తీసివేయలేకపోతున్నాయి. కాబట్టి దేవుడే తన ప్రియకుమారుని పంపించి, యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీదకు పంపించి మనకు రావాల్సిన శిక్ష అంతా, మనం కట్టాల్సిన బాకీ అంతా దేవుడు కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క భుజ స్కంధాలపై మోపి, పాపానికి రావాల్సిన పర్యవసానం అంతా యేసుక్రీస్తు ప్రభు వారికి అనుగ్రహించి పాపశిక్ష నుంచి దేవుడు మనల్ని విముక్తులు చేశాడు. ఎందుకంటే నాపక్షంగా యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరి శిలువలో ఆ యొక్క క్రయధనాన్ని చెల్లించాడు. ఈ వాక్యం వింటున్న నీ పక్షంగా, మనందరి పక్షంగా, సర్వలోకంలో ఉన్న ప్రతి వ్యక్తి పక్షంగా దేవుడు ప్రతి వ్యక్తికి పాపానికి రావాల్సిన శిక్ష, ఆ బాకీ కల్వరి శిలువలో దేవుడే ప్రతి రూపాయితో సహా చెల్లించాడు. ప్రాణాన్ని పూర్తిగా మాఫీ చేశాడు. అందుకని కీర్తనకారుడు అంటాడు, ఒకని ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరదు, అట్టుండాల్సిందే అని తను మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపచేత, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువు కార్యం చేత, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలిదానం చేత మనందరం దేవుని కృపను బట్టి క్షమించబడ్డాం. ఉచితంగా మనం క్షమించబడ్డాం. మన ప్రార్థనను బట్టి మనం క్షమించబడలేదు, మన భక్తిని బట్టి మనం క్షమించబడలేదు, మన ధర్మకార్యాలను బట్టి మనం క్షమించబడలేదు. ఇది మన మెరిట్ కాదు. క్షమించబడటం అనేది దేవుని కృపచేత దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనలందరినీ క్షమించాడు. రేపొద్దున యేసుక్రీస్తు ప్రభువారిని బట్టే మనల్ని పరలోక రాజ్యానికి దేవుడు అనుమతిస్తున్నాడు. కానీ మనంతటికి మనగా మన మెరిట్ని బట్టి దేవుడు అనుమతించట్లేదు. కాబట్టి దేవుడే నా పెద్ద మొత్తాన్ని క్షమిస్తే, పాపానికి రావాల్సిన ఖైదనం, పాపానికి రావాల్సిన జీతం మరణం, అంటే నరకానికి మనందరం వెళ్ళాలి. దేవుడు తన కృపను బట్టి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆ నరక శిక్షను తప్పించాడు. ఎందుకంటే ఆయన ఆ బాకీ చెల్లించాడు. దేవుడు అంత పెద్ద మొత్తాన్ని క్షమిస్తే మనం ఆఫ్టర్ ఆల్ మన ఎడల ఎవరన్నా తప్పుదని చేస్తే, ఒకటి రెండు చిన్న చిన్న తప్పులు చేస్తే మనుషులంగా మనందరం తప్పులు చేస్తాం. శరీరంతో బ్రతుకున్నంతకాలం తప్పులు చేస్తాం. మనం చేసే తప్పులు మనం చూడం. ఎదుటి వ్యక్తి చేసే తప్పుల్నే మనం చూస్తాం. మన కంటిలో ఉన్న దోలాలు మనం ఎంచాం. ఎదుటివాని కంటిలో ఉన్న నలుసులే మనం ఎంచుతూ ఉంటాం. ఆ వ్యక్తి మన ఎడల తప్పుదని చేస్తే, ఆ వ్యక్తిని మనం క్షమించలేకపోతే గొంతు పట్టుకొని, నువ్వు నా బాకీ అంతా చెల్లించాలి, నిన్ను నేను క్షమించలేను, నువ్వు చెల్లించేంత మటుకు నిన్ను చెరసాల్లో వేయిస్తాను, అంత కఠినంగా మనం వ్యవహరిస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. మనల్ని ఆ వ్యక్తి, ఆ దాసుడి ఎడల దేవుడు పనిష్మెంట్ తీసుకున్నట్టుగానే, శిక్షించినట్టుగానే మనల్ని కూడా శిక్షిస్తాడు. కాబట్టి ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని హృదయాన్ని ధరింపజేసుకోవాలి. ఎవరి ఎడలన్నా మనం ఆ వ్యక్తిని మనం క్షమించలేకపోతే వెంటనే మనం ఏం గుర్తు తెచ్చుకోవాలంటే, దేవుడు నన్ను ఎంతగా క్షమించాడో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తిని మనం ఓర్చుకోలేకపోతే ఏ జ్ఞాపకం చేసుకోవాలంటే, నేను ఇన్ని తప్పులు చేస్తున్నా దేవుడు నన్ను ఎంతగా ఓర్చుకుంటున్నాడో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఒకటి రెండు చేస్తున్న చిన్న చిన్న తప్పుల్నే మనం క్షమించలేకపోతే, నేను ఎన్నో మార్లు ప్రతిరోజు మనందరం ఒక్క నిమిషం కూడా దేవుణ్ణి మనం మయంపరచలేని స్థితిలో ఉంటాం. ఒక్క నిమిషం కూడా ఆయన మనం సంతోషపరచలేము. ఒక్క నిమిషం కూడా పరిశుద్ధంగా బ్రతకడం చేత కాదు. అటువంటి మనల్ని దేవుడు ఎంతగా క్షమిస్తున్నాడు. భవిష్యత్తులో మనం ఏ తప్పు చేస్తామో దేవుడికి తెలిసినప్పటికీ ఈరోజు మన ఎడల తన ప్రేమ మారట్లేదు. ప్రతిదినం మన ఎడల ఆయనకి నూతన వాత్సల్యత పుడుతుంది. అంటే అవధుల్లేని క్షమాపణ, అవధుల్లేని ప్రేమ
దేవుడు మన్నేడలో చూపిస్తూ ఉంటే మనం సాటి వ్యక్తిని క్షమించలేకపోతే ఇంకా యేసుక్రీస్తు ప్రభువు యొక్క మనసు మనలో లేదు, మనలోనే సమస్య ఉంది అనేది మనం గమనించాలి. ఆ సమస్య మనలో ఉన్నంత మటుకు అది మనల్ని పాడు చేస్తుంది, మనల్ని దేవునికి దూరం చేస్తుంది. క్షమించలేని హృదయం ఎవరికైతే ఉందో ఆ వ్యక్తులు దేవునికి దూరం అయిపోతారు. దేవుడు ఆ వ్యక్తి మీద పనిష్మెంట్ తీసుకుంటాడు, అడుగుతాడు, అరే నేను నిన్ను ఎంతగా క్షమిస్తే నువ్వెందుకని నీ తోటి వ్యక్తిని క్షమించలేకపోతున్నావు. కాబట్టి మనం క్షమించాలి. దేవుడు పరలోక ప్రార్థనలు కూడా అదే నేర్పాడు. మా ఎదుటి వ్యక్తులు మేము క్షమించినట్టుగా, అతని రుణాలు అతని తప్పులు మేము క్షమించినట్టుగా, మా రుణాలు మా తప్పులు మా పాపాలు మీరు క్షమించండి అన్న ఒక మోడల్ ప్రేయర్ని, మాదిరి ప్రార్థనని దేవుడు మనకు నేర్పాడు అంటే గనక క్షమించాల్సిన అవసరత ఎంత ఉందో మనం గమనించాలి. కనికరం గల వారు ధన్యులంట, వారు కనికరాన్ని పొందుకుంటారు. కనికరం చూపించాలి ఎదుటి వ్యక్తుల మీద, క్షమాహృదయాన్ని కలిగి ఉండాలి క్రైస్తవుడిగా. ఇది యేసుక్రీస్తు వారి యొక్క మనసు అన్న సంగతిని మనం గమనించాలి. కాబట్టి నెంబర్తో పని లేదు, ఒకటిసారా రెండుసార్లు ఎన్నిసార్లు ఆ వ్యక్తిని క్షమించాలంటే మన జీవితాంతం క్షమిస్తూనే ఉండాలి. అలవాటు చేసుకోవాలి క్షమించడం అనేది. క్షమించలేని గుణం మనలో ఉంటే ఆ లక్షణం మనలోకి వచ్చేంత మట్టుకు మనం మన దేవుని దగ్గర మనం గోజాడాలి, బ్రతులాడుకోవాలి, సరి చేసుకోవాలి, అవసరమైతే ఉపవాస ప్రార్థన చేయాలి, అవసరమైతే సంఘ ప్రార్థన సహాయాన్ని మనం తీసుకోవాలి. ఏదేమైనప్పటికీ ఏదో ఒక విధంగా అతనే తప్పు చేయొచ్చు గాక, బట్ క్షమించే హృదయం మనలో లేకపోతే మనలోనే సమస్య ఉన్నట్టు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర జీవాధిపతి అని తండ్రి, నీ గన్నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ఎంతగా మేము క్షమించాలో ప్రభువా మీరు మాకు తెలియజేశారు. అవధులు లేనంతగా అయా జీవితాంతం మట్టుకు ఆ వ్యక్తులు మేము క్షమించాలి. క్షమించలేకపోతే ప్రభువా మరి మీరు పనిష్మెంట్ ఇస్తారని, నిజంగా మా పాపమనే వెల మీరు చెల్లించారు, మా పాపమనే బాకీ మీరు చెల్లించారు. యేసుక్రీస్తు ప్రభువారు పూర్తిగా కలువరిలో మీకు చెల్లించారు కాబట్టే మేము ఉచితంగా క్షమించబడ్డాం ప్రభువా. మరి మా ఎడల తప్పు చేసిన వారికి కూడా ప్రభువా మేము క్షమాహృదయాన్ని కలిగి ఉండటానికి, అటు మనసును మేము ఆయుధంగా ధరింపజేసుకోవడానికి సహాయం చేయండి. క్షమించలేని తత్వం మాలో ఎవరికన్నా ఉంటే ప్రభువా మీ రక్తంతో కడిగి ప్రభువా మీరు మమ్మల్ని అటువంటి గుణాన్ని మీరు మాకు ధరింపచేయమని వేడుకుంటూ, దాన్ని బట్టి మేము నీ యొక్క శిక్షకు పాత్రులుగా కాకుండా కృపకు పాత్రులుగా మీరు మమ్మల్ని చేయమని యేసుక్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.